దేవుని సంగమా సత్యమునకు స్తంభమా నీ పనికి జీతమిచ్చుటకు నీ రక్షకుడే సువచ్చుచుండే. అందరూ బాగున్నారండి. మీ అందరికీ మన ప్రభువును రక్షకుడిని అయిన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వారం కూడా మనం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం కొరకు లేఖనాలను సమీపిద్దాం. ఈరోజు నా అంశం ఏమిటంటే శాశ్వతమైన ప్రేమ. మానవ ప్రేమలు ఇంతలో ఉండి అంతలో మాయమైపోయేవి. నా దేవుని ప్రేమ శాశ్వతమైంది. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. మనం ఇంతలో ఉండి అంతలో మాయమైపోయేవారం. మనమేమో మట్టి, ఆయనేమో మహిమోన్నతుడైన దేవుడు. కనుక ఆయన ప్రేమ ఎలాంటిదో భక్తుడైన యిర్మీయా గారు తన గ్రంథములో 31వ అధ్యాయం 3వ వచనములో ఒక అద్భుతమైన మాట రాశారు. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. నాకు ఈ మాట అర్థం కాలేదు. ఏంటి చాలా కాలము క్రిందట అంటాడు, ఎప్పుడు ప్రత్యక్షం అయ్యాడు అని బైబిల్ని 31 నుండి తిరిగి చదువుకుంటూ వస్తున్నాను. 1వ అధ్యాయంలోనే 4-5 వచనాల్లో నాకు కనపడింది ఏంటంటే, నీవు తల్లి గర్భములో రూపింపబడక ముందే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నానయ్యా అన్నాడు. ఆ మాటను చదివిన తర్వాత దేవుని ప్రేమ ఎంత గొప్పదో, ఆయన ప్రణాళిక ఎంత గొప్పదో, మానవులను ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో ఈ మంటి బుర్రకు అర్థమైంది. కనుక ఆయన ప్రేమ శాశ్వతమైంది. తండ్రి ప్రేమించలేడు, తల్లి ప్రేమించలేదు, భార్యాభర్తల ప్రేమలో కూడా ఇంత స్వచ్ఛత ఉండదు. నా దేవుడు అంతగా ప్రేమించాడు. నేను ఇట్లా అడుగుతాను మిమ్మల్ని, ప్రేమకు రుజువేంటి? మీరు చాలా విషయాలు చెప్తారు. ప్రేమకు రుజువు ఏమిటి అంటే మిమ్మల్ని అడిగి, మీరు బైబిల్ చూసి మళ్ళీ నన్ను అడిగే కన్నా నేనే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రేమకు రుజువు ఏమిటంటే ప్రేమకు నిర్వచనం త్యాగం. ప్రేమించేవాళ్ళు తమను తాము త్యాగం చేసుకుంటారు. త్యాగపూరితమైన ప్రేమ నా దేవునిలో ఉంది. ఆ కారణాన నిన్ను నన్ను ప్రేమించి శాశ్వతంగా ప్రేమించిన దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టాడు. కోటి సూర్యుల ప్రభావము కలిగిన వాడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించే దేవుడు నీవలే నావలే మానవుడైనాడు. రిక్తుడుగా వచ్చాడు, మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఆ ప్రేమను నీవు నేను ఎరగాలని ఆయన ప్రేమ భూమి మీద ప్రత్యక్షమైంది. నేను 4 రకాలైన ప్రేమలు ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి రకం ప్రేమ, అది దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి ప్రేమ. ఒకరోజు దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాముతో చెప్పాడు, అబ్రహమ నీవు లే, నేను చూపించు దేశానికి వెళ్ళు అన్నాడు. నువ్వెవరు, ఏ దేశానికి వెళ్ళమంటావు, ఏమి చేయమంటావు అని ఒక్క మాట అడిగినవాడు కాదు. మాట్లాడింది దేవుడు, ఆజ్ఞాపించింది దేవుడు, మార్గం చూపిస్తుంది దేవుడు గనుక లేచి ప్రయాణమయ్యాడు. అబ్రహాముని ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం దీవించాడు. తనకు ఒక కుమారుణ్ణి కూడా ఇచ్చాడు. అట్లా ఇట్లా దాదాపు 20 సంవత్సరాల పైచిలుకు
ఆ బిడ్డకు వచ్చింది. మనందరిలాగానే అబ్రహాముకు కూడా తన ప్రేమ ఆ బిడ్డ మీదకి వెళ్ళిపోయింది. నాకు ఓ మనముడు మనమురాలు ఉన్నారు, వాళ్ళని నేను ప్రేమిస్తున్నప్పుడు నేను ప్రభువును అడుగుతాను, ప్రభువా నీకన్నా వాళ్ళని ఏమైనా ఎక్కువగా ప్రేమిస్తున్నానా అని. ప్రభువు చెప్పారు, నాకన్నా తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను భార్యనైనను నాకన్నా ఎక్కువ ప్రేమించేవాడు నాకు పాత్రుడు గాడు అన్నమాట నా జ్ఞాపకానికి వస్తుంది. కనుక ఒక రోజు దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. 22:2 అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి, మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అర్పించమని చెప్పాను. ఏ తండ్రి ఏ తల్లి ఇలా చేయగలరు? కడుపున పుట్టిన బిడ్డను తన చేతులతో తను చంపడం అంటే ఏ తండ్రికి ప్రాణం ఒప్పుద్ది? అబ్రహాము దేవుని ప్రేమ ఏమిటో అబ్రహాముకు తెలుసు, దేవుడిచ్చిన వాగ్దానం ఏమిటో అబ్రహాముకు తెలుసు. అబ్రహాము నిరీక్షిస్తూ ఉన్నాడు. కనుక దేవుని మాటకు లోబడి మోరియా దేశానికి వెళ్ళి బలి అర్పించబోతున్న సమయంలో ఆ కత్తి పట్టుకోగానే అబ్రహాము యొక్క విశ్వాసం ముందు పరలోకం ఒకసారి గడగడలాడింది. అబ్రహమా అబ్రహమా, నీ ఒక్కగానై ఉన్న ఒక కుమారుని నాకీయ వెనుదీయలేదు గనుక దీనిని బట్టి నువ్వు నన్ను ప్రేమించువాడవని నాకు అర్థమైంది అన్నాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, కొన్నిసార్లు దేవుడు మనల్ని అడుగుతాడు ఈ మాట, నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? డబ్బునా, భూమినా, ఇంటినా, బిడ్డలనా, భార్యనా? దేవుని కన్నా దేన్ని ఎక్కువగా ప్రేమించడానికి వీల్లేదు. కాబట్టి నీవు ప్రేమించు ఇస్సాకును నాకు బలివ్వు అన్నాడు. ఆ తరువాత 25 వచ్చేటప్పటికి 5 ఆయన ప్రేమకు రుజువేంటో తెలియపరిచాడు. 25:5 అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకు ఇచ్చి వేశాను. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములు ఇచ్చి, చూడండి ఒక అద్భుతమైన మాట రాశాడు ఇక్కడ. ఇస్సాకేమో తనకు కలిగిందంతా ఇచ్చేశాడట, తన ఉపపత్ముల పిల్లలకు బహుమానాలు ఇచ్చాడట. తనకున్నదంతా ఇస్సాకుకి ఆయన త్యాగం చేశాడు. కానీ ఉపపత్నుల బిడ్డలకు కూడా కొంత ఇచ్చాడు అని ఉంది. కానీ నా దేవుడు ఏం చేశాడో తెలుసా? రోమాపత్రిక 8:32 తన సొంత కుమారుని అనుగ్రహించుటకు, సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుదీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన ఆయనతో పాటు మనకెందుకు ఇవ్వడు? అబ్రహాముకి కుమారుణ్ణే ఇచ్చాడు. నీ కొరకు నా కొరకు యావత్ ప్రపంచం కొరకు ఆయన సొంత కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఈరోజున దేవుడు నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదని ఏడుస్తున్నావు కదూ. ఆయన దగ్గరికి వెళితే వాళ్ళకు కలిసి వచ్చింది నాకు కలిసి రాలేదని మనోవ్యాకులం నీకుంది కదూ. నా దేవుడు మాట్లాడుతున్నాడు, నేను సొంత కుమారుణ్ణే ఇచ్చేసేనే మీకు, ఆయనతో పాటు సమస్తాన్ని ఎందుకు ఇవ్వను మీకు అని నా దేవుడు ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి మానవునికి దేవునికి మధ్య ఉన్న ప్రేమ ఏమిటంటే తన కుమారుని సైతం మనకిచ్చిన ప్రేమ. ఇది మొదటి మాట. రెండవ మాట చెప్తాను. 24 ఆది కాండ గ్రంథం
67వ వచనం. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయెను. చూడండి, ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు ఆమెను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయెను. అప్పుడు అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు అతడు ఆమెను ప్రేమించెను. ప్రేమ అనేది వెర్రి తలలు తోకుతున్న లోకం ఇది. చిన్నపిల్లలు 15, 18, 20 సంవత్సరాల లోపున్న వాళ్ళు ప్రేమ ప్రేమ అంటూ తల్లిదండ్రుల హృదయాలను గాయపరుస్తున్న దినాలివి. ఒక యవనస్తుల కూడికలో ఉన్నాను. ఒక యవనస్తుడు నా దగ్గరికి వచ్చి, అంకుల్ ప్రేమించి పెళ్లి చేసుకోవాలా, పెళ్లి చేసుకుని ప్రేమించాలా అని అడిగాడు. ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. దేవుడు వెంటనే నా తలలో నా మైండ్లో ఈ మాట ఉంచాడు, నాయన ఆ మాట చదవమన్నాను. ఆ మాట చదివిన తర్వాత ఇస్సాకు ఏం చేశాడో నువ్వు అదే చెయ్యి అన్నా. ఇస్సాకు పెళ్లి చేసుకొని ప్రేమించాడు అంకుల్, నువ్వు కూడా అదే చెయ్యి. ఈరోజు ఎన్ని వివాహాలు ప్రేమ వివాహాలని, భయంకరమైనటువంటి కామోద్రేకాలతో పిల్లలు కుటుంబాలను పాడు చేస్తున్నారు, తల్లిదండ్రులను నాశనం చేస్తున్నారు, వారి హృదయాల్లో గాయాలు చేస్తున్నారు. కనుక ఇస్సాకు ఎంత మంచి కొడుకంటే తండ్రి ఏది చేస్తే దానికి సమ్మతించిన వాడు ఇస్సాకు. కానీ ఇస్సాకు రిబ్కాను ప్రేమించాడు, కానీ ఎందుకో రిబ్కా ఇస్సాకును ప్రేమించలేకపోయింది. నేడు కూడా చాలా కుటుంబాల్లో నటన జరుగుతుంది. భార్యాభర్తలు ప్రేమించుకున్నట్లే ఉంటారు. శారీరక సంబంధాలు ఉంటే ఉండొచ్చు, కానీ హృదయాలలో నిజమైన ప్రేమ, దేవుడు పెట్టిన ప్రేమ వారి మధ్య కానరావడం లేదు. సరే, అది ఎలాగో చెబుతాను. 27వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. ఇస్సాకు తన కుమారుడగు ఏసావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. ఏసావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళెను. అప్పుడు రిబ్కా తన కుమారుడగు యాకోబును చూచి, యాకోబును పిలిచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్య అయిన ఏసావుతో మృతి బొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజనములను సిద్ధపరచమని చెప్పగా వింటిని. చూడండి, ఇద్దరు ఆమె గర్భంలో నుంచి వచ్చిన వాళ్ళేగా, నువ్వు కన్నా పిల్లలే కదమ్మా వాళ్ళు, ఎందుకు పక్షపాతం చూపిస్తున్నావు? తండ్రి పక్షపాతం చూపిస్తున్నాడు, తల్లి కూడా పక్షపాతం చూపిస్తుంది. ఒక కొడుకు అమ్మ దగ్గరికి వెళ్ళి అంటున్నాడంట, అమ్మా నేను నీలా ఉన్నానని నాన్న నన్ను కొడుతున్నాడే, అమ్మలాగా ఉండడం తప్ప అండి, కూతురు నాన్నలాగా ఉండడం తప్ప, పోనీ ఒకరు నల్లగా ఒకరు తెల్లగా ఉంటే ఎందుకు నువ్వు పక్షపాతం చూపిస్తావు? తెల్లగా ఉన్న పిల్లనేమో చదివిస్తున్నావు, ఆ పిల్ల నల్లగా ఉందని మోటిగా ఉందని నీ ఇంట్లో అంట్లు దోమించే ఆ దౌర్భాగ్యపు తల్లివి నువ్వు కదూ. ఇద్దరు నీ పిల్లలేనమ్మా, వారు నీ సంతానమే, నీ గర్భానే పుట్టారు, ఎందుకు పక్షపాతం చూపిస్తున్నావు? రిబ్కా అలాగే చేసింది. తండ్రి వేట మాంసం తినడాన్ని బట్టి ఏషావును ప్రేమించాడట. 25వ అధ్యాయం 5వ కాండం
27 28 వచనాలు చూడండి. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏసావు వేటాడుట యందు నేర్పరియై అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై సాధువై గుడారములో నివసించెను. ఇసాకు ఏసావు తెచ్చిన వేటమాంసమును తినుచుండెను గనుక అతన్ని ప్రేమించెను. ఇది తండ్రి కొడుకును ప్రేమించటానికి కారణం. పెద్ద కొడుకు బ్యాంకులో ఉద్యోగం చేసి జీతం ఇస్తున్నాడని ప్రేమిస్తున్నావా? చిన్నోడు చదువుకోలా మోటోడు కనుక వాడిని హీనంగా చూస్తున్నావు కదా. ఇద్దరు నీ కుమారులేనండి. ప్రేమలో పక్షపాతం ఉండకూడదు. నా దేవుడు ఎలా ప్రేమించాడో అలాంటి ప్రేమ ఓ తండ్రిగా నీకు ఉండాలి. కనుక వీళ్ళిద్దరి వైరానికి ఇద్దరు తల్లిదండ్రులు కారకులయ్యారు. ఏషావు యాకోబును తరిమేటట్లు చేశాడు, అన్న ఆశీర్వాదం దొంగిలించాడని, తండ్రి దగ్గర ఆశీర్వాదం దొంగిలించాడని ఒకరిని ఒకళ్ళు చంపుకోబోతుండగా ఇదే తల్లి మరలా భర్త దగ్గరకు వచ్చి ఎలా మాట్లాడుతుందో చూడండి. 28వ అధ్యాయం ఆదికాండం మొదటి 2 వచనాలు. ఇసాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెలలో ఎవతను వివాహం చేసుకునకూడదు. ఈ మాట ఎందుకన్నాడు యాకోబు? ఆదికాండ గ్రంథం 27వ అధ్యాయం 46వ వచనం. మరియు రిబ్కా ఇసాకుతో హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసికింది. ఈ దేశస్థుల రాండ్రైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసుకుంటే నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనం? ఇసాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెలలో ఎవతను వివాహం చేసుకునకూడదు. చూడండి, ఇప్పటిదాకా భర్తకు ద్రోహం చేసింది. పెద్ద కుమారుడికి ద్రోహం చేసినట్లే ఉంది. అయితే ఇద్దరు కొట్టుకుంటుండగా భర్త దగ్గరకు వచ్చి ఈ మాట చెబుతుంది, బాబు హేతు కుమార్తెలను చేసుకొని ఇప్పటికే నా తల బొప్పిగట్టింది, అలాంటి దాన్ని యాకోబు కూడా చేసుకుంటే ప్రయోజనం ఏముంది? మా అన్నయ్య ఉన్నాడు కదా లాబాను, వాడి దగ్గరకు పంపు, వాళ్ళ కూతురులో దాన్ని చేసుకోమని చెప్పు అంటే భార్య ఎంత మోసం చేసినా భార్య పక్షంగా మాట్లాడుతున్నాడు. ఇస్సాకు యాకోబును పిలిపించి, కనాను కుమార్తెల్లో యవతిని వివాహం చేసుకొనకూడదు, నీ మేనమామ ఇంటికి వెళ్ళు అన్నాడు. భార్య మోసం చేసిన యాకోబు ఆమెను ప్రేమిస్తూనే వస్తున్నాడు. భార్య ఎంత మోసం చేసినా ఇస్సాకు రిబ్కాను ప్రేమిస్తున్నాడు. ఇస్సాకు రిబ్కాను ఎలాగైతే ప్రేమించాడో నీవు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నామని ఎన్నిసార్లు ఆయన్ను మోసం చేసినా ఆయన మనల్ని మోసం చేసే దేవుడు కాదు. ఆయన మనపక్షమై శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్న దేవుడుగా ఆయన్ను మనం చూస్తాం. ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన ఏం చేశాడో రోమాపత్రికలో 3 సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. చూడండి, భక్తిహీనులమైన మన కొరకు ఆయన యుక్త కాలమున ప్రాణం పెట్టాడు. 8వ వచనం. అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. 10వ వచనం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడదుము.
మనం ఇంకను పాపురమై ఉండగా, మనం ఇంకను శత్రువులమై ఉండగా, మనం ఇంకను బలహీనమై ఉండగా, నీ కొరకు నా కొరకు పరలోకపు తండ్రి తన కుమారుని భూమి మీదకి పంపారు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన గొప్ప దేవుడుగా ఆయన మనకు కనపడతాడు. కనుక ఆయన పరలోకపు భర్త రేపు ఆయన ఈ సంఘం అనే భార్యను ఆయన ప్రేమించి ఆయన గాయాల్లో నుండి శవించిన ఆ రక్తముతో రక్షించి నిత్యత్వానికి తీసుకుని వెళ్ళడానికి శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూనే ఉన్నాడు. మూడవ మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రేమికుల మధ్య ప్రేమ. ఆదికాండ గ్రంథం 29వ అధ్యాయం 20వ వచనం. యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరములు కొలువు చేసెను, అయినను అతడు ఆమెను ప్రేమించుటవలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. యాకోబు జీవితంలో రాహేలును ప్రేమించాడట. ఆ ప్రేమ అతనికి కొద్ది దినాలుగా కనపడింది. 7 ఏండ్లు రాహేలు కొరకు కొలువు చేస్తే వాళ్ళ మామ లేయనిచ్చి పెళ్లి చేశాడు. మరలా 7 ఏండ్లు కొలువు చేస్తే రాహేలునిచ్చి పెళ్లి చేశాడు. మంద కొరకు 6 సంవత్సరాలు, మొత్తం 20 సంవత్సరాలు ఆమెను ప్రేమించిన కారణాన అతడు కొలువు చేసినట్లు మనం చూస్తాం. ఈనాడు టీవీల్లో ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న ప్రేమ విపత్తులు మనం ఎరుగుదాం. ఒక కుమార్తె ఎవరినో ప్రేమించిందని కుమార్తె యొక్క తండ్రి ఆ ప్రేమించిన వాణ్ణి దారుణంగా చంపించటం ప్రేమేనంటారా? ఇది ఒక ఆడపిల్ల తన్ను ప్రేమించలేదని ఓ అఘాంతకుడు తన మీద పడి కత్తితో నరకడం ప్రేమ అంటారా? ప్రేమకు కామానికి తేడా తెలియని నా బిడ్డలు లోకంలో ఉన్నారు. అయ్యారా, ప్రేమంటే అది కాదు. నేను ఈ మధ్య ఒక చిన్న వీడియో క్లిప్ చూశాను. ఒక పేద ఇంటిలో పుట్టిన కుమారుడు, తల్లిదండ్రులు బాగా కష్టపడి ఆ బిడ్డను చదివిస్తున్నారు, ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఒక పట్టణానికి వెళ్ళాడు. కాలేజీకి వెళ్ళగానే ఆ బిడ్డకు లోకం అర్థమైంది. ఒక అమ్మాయి ప్రేమలో పడ్డాడు. ఒకరోజు సడన్గా పరీక్ష కట్టవలసిన ఫీజు డబ్బులు తీసుకున్నాడు. తల దువ్వుతున్నాడు. మంచి బట్టలు వేసుకొని వెళుతుంటే స్నేహితుడు అడిగాడు, ఒరే ఆ డబ్బు ఎందుకు తీస్తున్నావు? అది పరీక్షకు కట్టాలి కదా. అంటే నేను మళ్ళా తెస్తానన్నాడు. వెళ్ళి నేను ఫలానా దగ్గర ఉంటానందామె, ఆమె రాలేదు. నా కోసం ఐస్ క్రీమ్ కొనమంది, రాలేదు. కొంత సమయం అయింది. అట్లా చూడగానే ఆమె మరొక వ్యక్తితో కారులో కూర్చొనుంది. అతడు ఎంత బాధపడతాడంటే తన తల ఆ బైక్ కేసు కొట్టుకుంటుంటాడు. నేను ఎంత మోసం చేశాను, నా తల్లిని తండ్రిని మోసం చేశాను, డబ్బంతా తెచ్చి ఈమెకు పెట్టాను, ఈరోజు నన్ను ఇలా చేస్తుందా అని అలా కూర్చొని ఉండగా ఆమె వచ్చి, నేను ఎప్పుడు రమ్మన్నాను, నువ్వు ఎప్పుడు వచ్చావు అంటుంది. ఆమెని లాగి ఒక చంపు దెబ్బ కొడతాడు. ఏమిటి, నువ్వు నన్ను మోసం చేసి అతనితో తిరుగుతున్నావు అని అంటాడు అతను. ఆమె అంది, నీలాంటి వాళ్ళని నేను చాలామందిని మార్చేశాను. 7th క్లాసు నుంచి నాకు పాకెట్ మనీ కోసం నేను ఈ వృత్తికి అలవాటు పడిపోయాను అంది. అతడు ఏం చేయాలో తెలియక ఆ మోటార్ బైక్ వేసుకొని వస్తూ ఒక 1 వేలో వస్తూ ఒక కారుని డ్యాష్ ఇచ్చాడు. స్పాట్లో చచ్చిపోయాడు. ఒకే కొడుకు. ఆ బిడ్డ యొక్క ఆధార్ కార్డు అవన్నీ తీసుకున్నారు. అంబులెన్స్లో ఆ ఇంటికి తీసుకెళ్తే ఏ రోజుకు ఆ రోజు కూలి చేసుకునే తల్లిదండ్రులు వాడి మీద పడి ఏడవటం ప్రారంభించారు. ప్రేమేనంటారా ఇది? ప్రేమికుల మధ్య ప్రేమేనా ఇది?
మీరు జ్ఞాపకం చేసుకోండి, మన దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడయ్యా, మన ప్రియుడు పరలోకాన్ని విడిచిపెట్టాడయ్యా నా కొరకు నీ కొరకు. యాకోబు దాసత్యం చేసినట్లు ఆయన మన కొరకు దాసుడయ్యాడయ్యా. ఫిలిప్పీ పత్రిక 2:6 ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై దేవునితో సమానముగా ఉండుట, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, ఎంచుకోలేదు గాని మనుషుల పోలికగా పుట్టి, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని, దాసుని స్వరూపం ధరించాడు, తన్ను తానే రక్తునిగా చేసుకొని ఆయన దాసుడైపోయాడు. నీకు అర్థమైందా? యాకోబు ఎలా దాసుడయ్యాడో మామింట్లో నీ కొరకు నా కొరకు మహామహిమలో ఉండే దేవుడు భూమి మీదకి వచ్చి దాసత్వం చేశాడండి. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను ఆయన ప్రేమించాడు. ఈ లోక ప్రేమలన్నీ మాయ, శాశ్వతమైన ప్రేమ ఆయనది. ఆయన ప్రేమ దగ్గరికి నువ్వు వస్తే నిన్ను ప్రేమించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి సిక్కు సమస్యల్లో ఇవన్నీ నన్ను వదిలిపెట్టగలవా అని నువ్వు అనుకుంటున్నా, ఆయన నిన్ను విడిపించడానికి శక్తిమంతుడైన దేవుడు ఆయన చేతులు చాపుతున్నాడు. ఆయన చేతుల్లోకి వస్తావా? ప్రార్థన చేద్దాం. ప్రియ తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించావు నాయన. దేవునికి మానవునికి కలిగిన ప్రేమ ఎలాంటిదో చెప్పావు, భార్యాభర్తల మధ్య ప్రేమ ఎలాంటిదో చెప్పావు, యవనస్తుల మధ్య ప్రేమ ఎలాంటిదో చెప్పావు. మీ ప్రేమకు ఏది సాటి లేదు. మీరు లోకాన్ని ప్రేమించిన దేవుడు గనుక మీ పాదాల దగ్గరికి మీ బిడ్డలను తెస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నా పేరు నేలటూరి దానియేలు. దేవుని సేవ చేస్తున్నాను మధురానగర్ పార్క్ రోడ్ పసుపు తోట ఫస్ట్ లైన్ దేవుని సంఘం ప్రేయర్ హాల్ అని ఓ చిన్న మందిరం ఉంది. ఎక్కడికి వెళ్ళని వారు మాతో సంప్రదించవచ్చు, రావచ్చు. ఆరాధన, ప్రభురాత్రి సంస్కారం ప్రతి ఆదివారం ఉంటాయి, 8:00 to 10:00 వరకు. సాయంకాలం 4:00 to 6:00 రెండవ ఆరాధన జరుగుద్ది. అలాగే రామవరపాడు, ఉండవల్లి, గుంటూరు, జక్కంపూడి స్థలాలలో పరిచర్యలు ఉన్నాయి. ఆయా స్థలాలకు వచ్చి వాక్యం వినగలరని మీకు విన్నవిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించునుగాక.